అనే ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు న్యూట్రిషన్ కిట్ అంటే ఏంటి అందులో హార్లిక్స్ ప్రోటీన్ మిక్స్ పౌడర్ కానీ ఖర్జూర పండ్లు కానీ నెయ్యి కానీ పల్లిపట్టీలు కానీ టానిక్లు కానీ అంటే ఆ తల్లి యొక్క ఆరోగ్యం బాగుండడానికి అవసరమయ్యే బలవర్ధకమైన ఆహార పదార్థాలు ఇస్తుంటాం మనం సో మన కేసీఆర్ ది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే మన రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఉన్నాయి పార్టీషియన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు హిందువులకు ముస్లింలకు మధ్య విభజన తెస్తూ రెచ్చగొడుతూ ఓట్లు పొందేటువంటి పార్టీషన్ పాలిటిక్స్ వాళ్ళై ప్రజలు బలంగా ఉండాలి ఈ తెలంగాణ సమాజం బలంగా ఉండాలనే న్యూట్రిషన్ పాలిటిక్స్ మన కేసీఆర్ది మన బీఆర్ఎస్ ప్రభుత్వంది మీరు ఇవన్నీ చెప్పాలి ప్రజలకు ఆశా వర్కర్లుగా ప్రజల దగ్గరికి పోయినప్పుడు మీరు చెప్పాలి ఈ ప్రభుత్వం తల్లి బిడ్డల సంక్షేమం కోసం ఎంత కృషి చేస్తూ ఉంది న్యూట్రిషన్ కిట్ అయితేమి కేసీఆర్ కిట్ అయితేనేమి అన్ని రకాల పరీక్షలు టీ డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా నూట ముప్పై నాలుగు రకాల పరీక్షలు ఉచితంగా చేస్తాం మనం అందరం నూట ముప్పై నాలుగు పరీక్షలు బయట పోయి మనం బ్లడ్ టెస్ట్కో యూరిన్ టెస్ట్కో వివిధ రకాల పరీక్షలకు పోతే వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఒక పైసా ఖర్చు లేకుండా నూట ముప్పై నాలుగు రకాల పరీక్షలు పేదలకు ఉచితంగా చేసే కార్యక్రమం మన రాష్ట్రంలో స్టార్ట్ చేశాం అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్స్ ఇక్కడ కూడా మనం ఎక్స్రే కానీ టిఫా స్కాన్ కానీ అదేవిధంగా మెమోగ్రఫ్ మన మహిళలకు సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించే విషయం కానీ ఇలా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకొచ్చింది వీటిని మనం ప్రజలకు అందించాలి ప్రజల్లో ఒక అవేర్నెస్ తేవాలి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఒక ఆరోగ్య తెలంగాణగా మార్చేటువంటి దిశగా మనందరం కలిసి కట్టుగా కృషి చేద్దాం ఇవాళ మీరు ఆశా వర్కర్లుగా మనం అనేక కార్యక్రమాలు చేస్తాం వ్యాక్సినేషన్ కానీ యాంటీనేటల్ చెకప్ కానీ మరి ఎప్పుడన్నా కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కానీ ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మనందరం మీకు కూడా ట్రైనింగ్ ఇస్తారు దాదాపు ఒక్కొక్కరి మీద మీ మీద యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అద్భుతమైనటువంటి ఆరోగ్య కార్యకర్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది ఇవాళ మీరు విధుల్లో చేరుతున్నారు చేరంగానే మీకు అన్ని తెలివై కదా మీ ఒక్కొక్కరి మీద యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మీకు మంచి ట్రైనింగ్ ఇస్తాం మిమ్మల్ని అద్భుతమైన ఆరోగ్య కార్యకర్తలుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది మన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ ఉద్యోగ నియామకాలతో పాటు మీ అందరికీ మరి రెండు జతల బట్టలు కూడా శారీస్ కూడా ఇస్తూ ఉన్నాం ఇంకో శుభవార్త కూడా చెప్పాలి మీకే కాదు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఏడు వేల మంది ఆశా కార్యకర్తలందరికీ ఇంకో శుభవార్త ఏంటంటే ఈ నెల నుంచి మీ సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే కడుతుంది మీకు ఇప్పటికే పనిచేస్తున్న వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్లు ఇచ్చినాం మంచి ఫోన్లు ఇచ్చినాం వాళ్ళందరికీ మీకు కూడా ఇస్తాం ఫోన్లు తొందరలోనే కొని మీ అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్ళకు కూడా ఇస్తాం అయితే ఫోన్లు ఇవ్వడమే కాదు ఆ ఫోనుకు సంబంధించిన బిల్లు కూడా ఈ నెల నుంచి ప్రభుత్వమే కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది సో అట్లా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మరి ఇంకో విషయం కూడా ఆశా వర్కర్లు గుర్తుంచుకోవాలి దయచేసి సర్దిదిన రేవు దలవాలంటారు పెద్దలు మీకు ఉద్యోగం ఇచ్చిన దేశంలో అత్యధిక వేతనం కూడా తెలంగాణ ప్రభుత్వమే ఇస్తూ ఉంది మరి ఇంత బాగా మనల్ని ఆశీర్వదించి దీవించి మనకి ఇలా ఈ ఉద్యోగం కల్పించింది ఎవరు మన కేసీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక మా వేదిక మీద ఉన్న మా శ్రీనివాస్ యాదవ్ మల్లన్న మా మహమూద్ అన్నా కొట్లాడి మా హైదరాబాద్కు ప్రత్యేకంగా ఆశా వర్కర్లు కావాలి మాకు సరిపోతలేరు అంటే ప్రత్యేకంగా జిహెచ్ఎంసి పరిధిలో పదిహేను వందల ఆశా వర్కర్ పోస్టులు ఇవాళ అవకాశం ఇచ్చి వాటిని నియామకం పూర్తి చేసినాం వేదిక మీద ఉన్న మా గౌరవ మంత్రివర్యులే ఇంకా మంది కావాలి హైదరాబాద్ జనాభా పెరిగింది హైదరాబాద్ లో రోజు రోజుకు జనం పెరుగుతున్నారు దానికి అనుగుణంగా కొత్తగా ఆశా వర్కర్లు కావాలి కొత్తగా మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులు కావాలి అని గౌరవ మంత్రివర్యులు కోరితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పదిహేను వందల కొత్త ఉద్యోగాలను ఆశా వర్కర్ల రూపంలో మీ అందరికీ కల్పించారు మరింత మంచి అవకాశం మన కేసీఆర్ మనకి ఇచ్చినప్పుడు మనం కూడా మన కేసీఆర్ను గుర్తుపెట్టుకోవాలి వద్దా దయచేసి అప్పుడే ఏమంటారు జా నియతే ఆ బోల్తే నియత్తో రహనా చాయే రైంగా నైరహింగా తెలంగాణ వాళ్ళకి తప్పకుండా ఉంటుంది అందులో మా హైదరాబాద్ వాళ్ళు అంటే చాలా ఆత్మగౌరవం గలు మాట తప్పనోళ్ళు వాళ్ళు నియత అసలే తప్పనోళ్ళు నాకు ఆ నమ్మకం ఉన్నది అయితే ఈరోజు మీరు ఒక విషయాన్ని ఇది ప్రజల్లోకి మనం బాగా తీసుకుపోవాలి కొంతమంది ఉంటారు ఇప్పుడు నాలుకకు నరం లేదన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నవాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండగా వెనకట పదేళ్ళు వాళ్ళే ఉన్నారు కదా రాజశేఖర రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు పదేళ్ళు ఉన్నారు ఆ పదేండ్లలో మా ఆశా వర్కర్ల జీతం పెంచాలంటే హైదరాబాద్కు వస్తే గుర్రాలతో దొక్కిచ్చిండ్రు ముళ్ళ కంచెలు పెట్టిండ్రు వాటర్ క్యాన్లతో కొట్టించిండ్రు ఆ ఇచ్చే జీతం పదిహేను వందలు రెండు వేలు ఉండే ఆ రోజు పదిహేను వందలు రెండు వేలు ఇచ్చింది వాళ్ళు మాకు పదిహేను వందలు ఇస్తుండ్రు కొద్దిగా పెంచండి అంటే వాళ్ళు పోలీసులతో కొట్టించి రాత్రిపూట పోలీస్ స్టేషన్లలో మహిళల్ని పెట్టి వేధించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కానీ అలా ముఖ్యమంత్రి గారు అడగకుండానే మీ వేతనాల్ని మూడుసార్లు మన ముఖ్యమంత్రి గారు పెంచి రెండు వేల నుంచి ఆరు వేలు చేసి ఆరు వేల నుంచి ఇవాళ తొమ్మిది వేల ఏడు వందల యాభై చేసిన ఇప్పుడు సెల్ ఫోన్ బిల్లు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఈ నెల నుంచి మీకు ఇవ్వబోతా ఉన్నాం మరి అదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నప్పుడు చేయలేదు పోనీ ఈ రోజు ఎట్లా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక మన పక్కనే బీదర్ గుల్బర్గా ఇవన్నీ ఉంటాయి హుమ్నాబాద్ పక్కన కర్ణాటకలో ఈరోజు ఆశా వర్కర్లకు ఎంత జీతం ఇస్తుందంటే నాలుగు వేల రూపాయలు ఈరోజు కూడా కర్ణాటక రాష్ట్రంలో నాలుగు వేలు మాత్రమే ఇస్తున్నారు మరి మధ్యప్రదేశ్లో అయితే మూడే వేల రూపాయలు బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో మూడు వేలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు మూడు వేలు మాత్రమే జీతం ఇస్తున్నారు ఇక డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటారు గుజరాత్ ప్రధానమంత్రి గారు సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆశా వర్కర్లకు ఇచ్చే జీతం నాలుగు వేల ఐదు వందలు ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న జీతం ఐదు వేల రూపాయలు కానీ ఈరోజు మన తెలంగాణలో ఈ నెల నుంచి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు